हाय फ्रेंड्स मनो आकाकरकायल्नी एला वंडुकोवालो तेलुसुकुंदाम। मुंदुगा वीटिनी शुभ्रंगा वाश चेसुकुनी चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोवाली। ई आकाकरकायल्नी ई विधंगा मनो निलुवुगा कट चेसुकुनी चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकुनी पेट्टुकोवाली। మామూలు కాకరకాయలైతే బాగా చేదుగా ఉంటాయి, కానీ ఈ ఆకాకరకాయలు అనేవి చేదు అనేది అసలు ఉండదు, ప్లస్ హెల్త్కి కూడా ఇది చాలా మంచిది। ఈ ఆకాకరకాయ ఫ్రై కోసం ముందుగా మనం ధనియాలు, జీలకర్ర, వేరుశనగ పప్పు, వెల్లుల్లిపాయ మరియు ఎండుమిర్చి తీసుకుని లైట్గా ఫ్రై చేసుకుని మనం పొడి చేసుకుని సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి। పొయ్యి మీద కళాయి పెట్టుకుని పొయ్యి వెలిగించుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇప్పుడు వేరుశనగ పప్పు అలాగే ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ రెబ్బలు, ఎండుమిర్చి వేసుకుని 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి। ఇవన్నీ కూడా మనం విడివిడిగా వేయించుకోవచ్చు, లేదంటే కలిపి కూడా వేయించుకోవచ్చు। ఇప్పుడు ఇందులోనే ధనియాలను కూడా వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి। ధనియాలు, జీలకర్ర ఎండుమిర్చి 3 లేదంటే 4 ఎండుమిర్చి తీసుకుని మనం ఫ్రై చేసుకోవాలి। వెల్లుల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం దాన్ని మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసుకోవాలి। ఇప్పుడు ఈ ఆకాకరకాయని ఎలా ఫ్రై చేసుకోవాలో మనం నేర్చుకుందాం। ఇప్పుడు ఈ ఆకాకరకాయకి మిగిలిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో తెలుసుకుందాం। సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చి అలాగే 2 రెమ్మలు కరివేపాకు కూడా తీసుకోవాలి। ఉప్పు రుచికి సరిపడా, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 2 లేదా 3 టేబుల్ స్పూన్లు। ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం। ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలి। కళాయి వేడైనాక అందులో ఆయిల్ పోసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి। పోపు దినుసులు వేగాక ఇందులో కరివేపాకు వేసుకోవాలి, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఈ ధనియాలు, ఎండుమిర్చి, వేరుశనగ పప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసుకుని పొడి చేసుకుంటే ఈ విధంగా సిద్ధమవుతుంది। దీన్ని మనం ఆకాకరకాయ ఫ్రైలో మనం మెయిన్ ఇంగ్రీడియంట్గా దీన్ని వేసుకోవాలి। ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆకాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి।
తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని మనం మూత పెట్టుకుని ఒక 5 నుంచి 10 నిమిషాలు మగ్గించుకోవాలి. ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు మనం ఇలా ఫ్రై చేసుకున్న ఆకాకరకాయల్లో ఇప్పుడు మనం ఉప్పు మరియు పసుపు వేసుకుందాం. పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని ఈ ఆకాకరకాయ ముక్కలకి బాగా పట్టే విధంగా దీన్ని కలుపుకోవాలి. మరొకసారి మూత పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు మళ్ళీ మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనం మూత తీసుకుని ఇందులో ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మెయిన్ ఇంగ్రీడియంట్ పల్లీలు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు మిశ్రమ పొడి ఇందులో వేసుకుని మనం బాగా కలుపుకోవాలి. సరిగా ఈ విధంగా మనం బాగా ఈ ఆకాకరకాయలకి ఈ పొడి అంతా బాగా కలిసే విధంగా తిప్పుకోవాలి. ఈ పొడి అంతా వేసుకున్నాక మరొక 5 నిమిషాలు దీన్ని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసినట్లయితే ఆకాకరకాయలు ఎంతో చక్కగా ఫ్రై అయిపోయి సిద్ధమవుతాయి. ఇప్పుడు ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటే ఎంతో రుచికరమైన ఆకాకరకాయ ఫ్రై సిద్ధమైపోయినట్టే. కారం వేసుకుని ఒక 2 నిమిషాలు మనం అలా మగ్గించుకుంటే సరిపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత మనం మూత తీసుకున్నట్టయితే ఆకాకరకాయ కర్రీ అనేది పూర్తిగా సిద్ధమైపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుని మనం వేడివేడిగా రైస్తో పాటుగా తినచ్చు, లేదు అంటే సాంబారు వాటిల్లో మనం తీసుకోవచ్చు. దీన్ని సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో రుచికరమైన ఆకాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.